గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కు గ్రామస్తులు గజ్వేల్ ఆర్డీఓ కార్యక్రమంలో ధర్నా నిర్వహించారు. డిప్యూటీ ఆర్డీఓ హామీతో విరమించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కు గ్రామస్తులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మంగళవారం రోజు ధర్నా నిర్వహించారు. స్థానికులు బూరా రామయ్య మాట్లాడుతూ, మర్కు మండల కేంద్రంలో గత 3 నెలల నుంచి ఒంటరి మహిళ, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా తన వంతు పని పూర్తి చేసిన ఆర్డీఓ రావాల్సి ఉందని సమాధానం తహసీల్దార్ చెప్పారని. కాగా ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఏనాటికి స్పందించకపోవడంతో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. డిప్యూటీ ఆర్డీఓ సోమవారం వరకు సమస్య పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా విరమించారు. మాది మామిడియాల గ్రామం. నా పేరు బొల్లం రంగయ్య. మేము కొండపోశమ్మ బాధితులం, ముంపు బాధితులం. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఏం జరిగిందంటే, మాకు ఆర్డీఓ గారు ఒంటరి మహిళది మళ్ళీ 18 ఏళ్ళు 1 డేస్ 2 డేస్ తక్కువ ఉన్నది ఇవ్వకపోవడం వల్ల సీఎం ఇస్తున్న హామీలు నెరవేరకుండా మాకు సంవత్సరం కూలే ఇవే ఆర్డీఓ కానీ మళ్ళీ కలెక్టర్ కానీ ఆ జేసీ గారు కానీ అన్నీ చెప్పుకుంటా వస్తుంటే మేము వినుకుంటా పోతున్నాం. మాకు ఇక్కడ సమయం న్యాయం జరగకపోవడం వల్ల మాకు భయభ్రాంతతకు గురి అయిన వాళ్ళం కాబట్టి అందుకే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా మొదలుపెట్టాం. ఈరోజు ఆర్డీఓ గారు మీ ఒంటరి మహిళలకు 18 ఏళ్ళ వాళ్లకు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చినందువల్ల మేము ధర్నా విరమించుకున్నాం.